బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి. స్వరాభిషేకం కార్యక్రమం కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీరు వినబోతున్నటువంటి పాటల కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ దగ్గుబాటి వెంకటేష్, శ్రీ దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతులకు 1960 డిసెంబర్ 13వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. డాన్ బాస్కో స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అమెరికాలో ఎంబీఏ చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత అన్నయ్య సురేష్ బాబు ప్రోత్సాహంతో 1986లో కలియుగ పాండవులు చిత్రం ద్వారా కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ 32 వసంతాలలో యాక్షన్ హీరోగానే కాకుండా కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా కూడా కీర్తి గడించారు. 7 నంది పురస్కారాలే ఆయనలోని ఉత్తమాభినయానికి సాక్ష్యాలు. ఆయన త్వరలో శతచిత్రాలు పూర్తి చేయాలని, ఆయన నట జీవితం నిరాటంకంగా సాగాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని మధుర గీతాలతో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుదాము. వెంకటేష్ గారి చిత్రంలోని కొన్ని పాటలని విని ఆనందిద్దాము. '1986లో ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్ పతాకం ద్వారా దగ్గుబాటి వెంకటేష్ బాబును తెలుగు తెరకు పరిచయం చేసిన చిత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు రూపొందించిన కలియుగ పాండవులు. పుట్టగానే పరిమళించిన పువ్వులాగా చిత్రసీమలో అడుగు పెట్టగానే ఘన విజయం సాధించారు వెంకటేష్ బాబు. ఉత్తమ తొలిచిత్ర నటుడిగా పురస్కారాలు అందుకున్నాడు. విజయ్గా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నాడు. నాయకులు భారతీ విజయలపై దర్శకేంద్రులు అపురూపంగా చిత్రీకరించిన ఈ పాటకు పదకర్త వేటూరి, స్వరకర్త చక్రవర్తి. బాలుగారు, సుశీల గారు పాడిన టీనేజ్ లవ్ సాంగ్తో వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ యామిని.
చేయాలంటే జంటగా అట్టం తిరిగిన ప్రేమ కథ గండం గడిచేదట్లాగా పెద్దలు పెళ్లికి కాదన్నప్పుడు ఏమి చేయాలి చెట్ట పట్ట కలపాలి చెట్టు పుట్ట దాటాలి రిప్పున గువ్వలే ఎగిరిపోవాలి ఒక పాపకు 16 ఏళ్ళు ఇద్దరు కౌకిట స్థిరపడినప్పుడు ఏమి పుడుతుంది ఒక పాపకు 16 ఏళ్ళు దొరబాబుకు 20 ఏళ్ళు '91లో వెంకటేష్ అందాల తార శ్రీదేవి జంటగా సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన గ్రౌండ్ బ్రేకింగ్ మూవీ క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ కథాకథనాలతో పోటీ పడుతూ కీరవాణి గారి సంగీతానికి వంతుపాడుతూ శ్రీదేవి వెంకటేష్లు నటించిన తీరు అనూహ్యం. 4 నంది పురస్కారాలను 2 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులని గెలుచుకున్న ఈ చిత్రంలో సత్యచందుల పాత్రల్లో శ్రీదేవి వెంకటేష్ల అభినయం తారాస్థాయికి చేరుకుంది. సిరివెన్నెల గారు రాయగా బాలుగారు చిత్రగారు ఆలపించిన ఈ యుగళ గీతాన్ని ఇప్పుడు రంజిత్ అండ్ రమ్య బెహ్రా ద్విగళంలో విందాము. Thank you.
గులాబీ గుమ్మల్లో కాచుకున్న కబూర్లెన్నో, కమ్ముకున్న కిలాడి కొమ్మల్లో గుచ్చుకున్న గుణాలెన్నో, లాగుతున్న గాలి వెంట సాకుతున్న పూల మంట తాకుతుంటే దాగతంట ఆకాశాన బాలబుంట అంతనంత ఎత్త తారా తీరం సంగటింత చూద్దాం దా. అంతమంత కొత్త తాళం తీస్తే సంద విందు సొంతం కాదా, అంతనంత ఎత్త తారా తీరం సంగటింత చూద్దాం దా. నాలుగులో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ బాబు, కత్రీనా కైఫ్ జంటగా డి సురేష్ బాబు నిర్మించిన చిత్రం మల్లీశ్వరి. విజయవంతమైన చిత్రాల దర్శకులు కె విజయ్ భాస్కర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో బాక్సాఫీస్ను బద్దలు కొట్టిన ఈ చిత్రంలో పెళ్లికాని ప్రసాద్గా వెంకటేష్ బాబు సునిశితమైన హాస్యాన్ని పండించడమే కాదు, కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిలేలా చేశారు. కోటిగారి స్వరకల్పనలో సిరివెన్ల గారు రాయగా, బాలుగారు పాడిన ఈ నేపథ్య గీతం మల్లీశ్వరి ప్రసాద్ల మానసిక సంఘర్షణకు సుస్వర సాక్ష్యం. ఈ పాట పాడబోతుంది శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు, నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు, తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికీ, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ, తీరాలు లేవే ప్రేమ నీ దారికి. నరకమే వరమరే విరమ, తాపమే దీపమా వేదనే వేదమా, శాపమే దీవెనా నీకిదే న్యాయమా, కన్నీరభిషేకమా నిరాశనై నేద్యమా, మదిలో మంటలే యాగమా ప్రణయమా. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు, నేను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు, ఆ
ఏదే ఎప్పుడూ ఏ కల మింగినే తాకదే కడలిలో ఏ అల నేలపై నిలవదే మెరుపులో మిలమిల కాంతిలా కనబడే భ్రాంతి వెందెలా అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా నీతో పయనమే పాపమా ప్రణయమా నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమని దారికి థ్యాంక్ యూ బాలుగారు అండ్ థ్యాంక్ యూ రాహుల్, చాలా బాగా అలా పాడావు. థ్యాంక్ యూ. మల్లీశ్వరి సినిమాలోని పాట చాలా చాలా గొప్పగా రాశాడు. ఫస్ట్ సీతారాం శాస్త్రి పాట, తర్వాత కోటి పాట. చాలా బాగా చేశారు కోటి గారు. ఒరిజినల్ గాయకుండా నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను వాళ్ళ వేదిక మీద. అలాగే మా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా బాగానే వాయించారు అనుకుంటాను పాటలకి. ఆయన బ్లెస్సింగ్స్ కావాలి అందరికీ. ఆయనతో కలిసి నేను వెంకటేష్తో సినిమా యాక్ట్ చేశాను. దట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్, పవిత్ర బంధం. ఐ యాక్టెడ్ యాజ్ హిస్ ఫాదర్. 100 డేస్ పైన పోయింది సినిమా. నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వచ్చింది, అంది అవార్డు వచ్చింది. అందుకు చెప్పట్లేదు. అందులో వీ హ్యాడ్ ఏ గ్రేట్ ర్యాపో విత్ ఈచ్ అదర్. ఆయనకున్న చిన్న చిన్న వీక్నెసెస్ని చాలా ఓపెన్గా చెప్పుకునే మనిషి. ఏదైనా ఒక పెద్ద సీన్ చేస్తున్నాం అనుకోండి, బాలగారు నేను మెడ్రాస్లో చదువుకున్నానండి, తమిళ్ బాగా వచ్చు, తమిళ్లో ఆలోచిస్తూ తెలుగులో ఊహించుకుని ఇంగ్లీష్లో రాసుకునే తత్వం నాది. ఈ డైలాగులన్నీ నేను, నాకు టైం పడుతుంది, మధ్యలో ఏదైనా మిస్ అయితే నన్ను నేనే బండబూతులు తిట్టుకుంటుంటాను, కొంచెం పైకి వచ్చేస్తాయి అవి, మీరు తప్పుగా అనుకోకండి, నేను చెప్పాలి మీకు ముందుగానే అన్నాడు. హౌ స్వీట్ ఆఫ్ హిమ్, యూనో, వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. తదుపరి పాట. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గారు తానే స్వయంగా కథ రాసుకుని వెంకటేష్ బాబు కథానాయకుడిగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అందించిన ఫ్యాంటసీ మూవీ దేవీపుత్రుడు. కృష్ణ మరియు బలరాం పాత్రలో వెంకటేష్ బాబు నటించగా, జతగా కరుణ పాత్రలో సౌందర్య, సత్యవతి పాత్రలో అంజలా జావేరి నటించిన ఈ చిత్రంలో మణిశర్మ గారు అందించిన స్వరాలు పాటలకు ప్రాణం పోశాయి. బలరాం కరుణల పాత్రల కోసం బాలోచిత్రులు పాడిన ఈ జొన్నవిత్తుల వారి గీతం మీ హృదయాలకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ పాటతోనే వేదికపైకి వస్తున్నారు కారుణ్య అండ్ సునీత. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. లో 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 లో
చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని నాడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలని కోయిలలే పాడే నా జ్వాలలు బొమ్మలుగా మారి దిష్టంతా తీసి నలు దిక్కు నాలోని ప్రేమ ప్రతిరూపమే. పంతొమ్మిది వందల 1988లో వెంకటేష్ సుహాసిని జంటగా ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ గారు అందించిన విభిన్న కథాచిత్రం వారసుడొచ్చాడు. వారసుడు కాని వారసుడిగా ఓ తల్లి హృదయాన్ని గెలుచుకున్న బోస్ పాత్రలో చాలా చక్కగా నటించారు వెంకటేష్ బాబు. ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి గారు రాసిన ఈ అందమైన పాటను బాలు చిత్రలు పాడగా హీరో హీరోయిన్లపై సమ్మోహనంగా చిత్రీకరించారు దర్శకులు మోహన్ గాంధీ గారు. ఇప్పుడు ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు అనురాగ్ అండ్ యామిని. గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం.
కారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా కోరాడు మీసాల తారాడు మోసాల నవ మందహాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎద జంట తాళాలు వినిపించగా ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా కోసమే ఈడు నేను వేచాములే నిన్ను పిలిచాను మలిసందే పేరంటం ఇక మొదలాయి బుదరింటి పోరాటం మారాటం నీ అందం నా ప్రేమ గీత గోవిందం మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా రెప్పల్లోకొచ్చింది రేపల్లే కాణింది నా నువ్వు నీ నేను క్రీడించగా గాధల్లో నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగా నీ పింఛమే కిణికించే పాలు చేసిందిలే నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే స్వర బృంద విహారాల చిందేటి ఆనందం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే అందం నా ప్రేమ గీత గోవిందం వెంకటేష్ రేవతి జంటగా రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు గారు నిర్మించిన మధుర ప్రేమ కావ్యం, సురేష్ కృష్ణ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన ప్రేమ. పృథ్వీ మ్యాగీ పాత్రల్లో వెంకటేష్ గారు రేవతి గారు అపురూపంగా నటించారు. వీరిద్దరిపైన పతాక సన్నివేశం ముందు చిత్రీకరించిన ఈ విషాద గీతం ఈ చిత్రం విజయ పతాక ఎగరేయడానికి ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. అమృతంలో ముంచిన కలంతో ఆత్రేయగా రాసిన పాటకు బాలుగారు జీవం పోశారు. ఇప్పుడు ఆ పాటని ఎవరు పాడాలి? ఎవరు పాడితే మనందరికీ ఇంకా ఇష్టం? మన బాలుగారే. ఈ పాటని పాడడానికి వేదికపైకి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అలాగే బాలుగారితో పాటు నాదప్రియని ఆహ్వానిస్తున్నాము. నా హృదయమా ప్రియతమా, నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా, ప్రేమకి ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా.
నీవై నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నొలివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నూలేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమ నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా పెదవి పైన వెలుగార నీకు ఈ కనులలోన తడిచేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెళ్ళువల్లే నను మూచ నీకు ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్న మహాసాగరాలే నిను మింగుతున్న ఈ జన్మలో నా ఎడబాటు లేదు పది జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపము. ఐ వాంట్ టు హగ్ ప్రియతమా నా హృదయమా ప్రియతమా. ఇళయరాజా గారు అండ్ మీరు ఇలాంటి ఒక కాంబినేషన్ ఇంకా నాకు తెలిసి ఏ జనరేషన్ వాళ్ళు చూడరు. ఎన్ని జనరేషన్స్ అయినా కూడా ఇలాంటి ఒక కాంబినేషన్ రాదు. అతను నా కోసం పుట్టాడు, నేను అతని కోసం పుట్టాను, అది మాత్రం సత్యం. మేము మీరు పుట్టిన జనరేషన్లోనే పుట్టడం మేము చేసుకున్నటువంటి అదృష్టం. ఈ పాటలు వినగలగడం మా అదృష్టం. ఇళయరాజా నావాడు, వాడు నావాడు, నావాడు దర్శాలు. విక్టరీ వెంకటేష్ గారికి 1992 దక్కిన వరం చంటి చిత్రం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. తల్లి కొడుకుల సెంటిమెంట్తో పాటు ప్రేయసీ ప్రియుల మధ్య కొనసాగే సున్నితమైన ప్రేమ ఈ చిత్రానికి ఆయువు పట్లు. ఇంత మంచి సబ్జెక్ట్కి తన అభినయంతో ప్రాణం పోశారు వెంకటేష్ గారు. నందిని పాత్రలో కుమారి మీనా జీవించారనే చెప్పొచ్చు. ఇళయరాజా గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం, బాలు చిత్రులు పాడిన తీరు ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణాలయ్యాయి. చంటి నందినీలపై చిత్రీకరించిన ఈ అందమైన పాటను అంత అందంగాను మీ ముందు ప్రజెంట్ చేయడానికి వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ సునీత.
చిలుకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా? తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో చలి మర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా? అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా? అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను, బంగారు పంటలు పంటే మన్నుకు చాలదు మిన్ను, నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల పాడం పూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. తళ తళ తారలు నింగినే వీడునా? చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పోయునా? మిడుగురు పురుగుల మిడి మిడి వెలుగులు వెన్నెలై కాయునా? ఏ గాలి మేడల్లోనో దీపంలానే ఉన్నా? మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా, తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొత్తేలేని ఆకాశం హత్తేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు. పంతొమ్మిది వందల 1996లో వెంకటేష్ శిల్పశెట్టి జంటగా దర్శకేంద్రులు రూపొందించిన ఫ్యాంటసీ చిత్రం సాహసవీరుడు సాగరకన్య. సాహసవీరుడు రవిచంద్ర పాత్రలో పేరుకు తగ్గట్టుగా ఎన్ని సాహసాలు చేశాడో సాగరకన్య బంగారంతో కలిసి దాదాపు అన్ని ప్రేమగీతాలు ఆలపించారు విక్టరీ వెంకటేష్ గారు. కీరవాణి స్వరకల్పనలో బాలు శ్రీలేఖలు పాడిన ఈ వేటూరి సాహిత్యాన్ని అంతందంగా చిత్రీకరించగలిగేది ఒక్క దర్శకేంద్రులే అని నిరూపించిన ఈ యుగల గీతాన్ని ఇప్పుడు కారుణ్య అండ్ కల్పనల ద్విగళంలో విందాము.
దుసించగానే నీ పెదాలు వణికెవే, నీటి చీర జారుతుందని శిరాత్రిలో దవ్వలాడు యవ్వనాల కసిరాత్రిలో ఇత్తరం ఈదుతూ ఏ తీరము చేరితే మధురయాతనే వంటెనై కలిపింది ప్రేమ నీ మీన మీన జనతారు. జంటగా దర్శకులు పి వాసు గారు రూపొందించిన తమిళ చిత్రం చిన్న తంబి కథ ఆధారంగా 1992 ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు తెలుగులో నిర్మించిన విజయవంతమైన చిత్రం. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చంటి. అమాయకత్వ మూర్తి భవించిన చంటిగా వెంకటేష్, అతి క్లిష్టమైన నందిని పాత్రలో మీనా పోటీపడి నటించిన ఈ మ్యూజికల్ హిట్టు 40 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పింది. అమాయకమైన చంటి మనస్తత్వాన్ని సంగీత సాహిత్యాల రూపాలలో బాలు గారి గళం ద్వారా మన కళ్ల ముందు ఆవిష్కరించారు ఇళయరాజా గారు, వేటూరి గారు. ఇప్పుడు ఆ వేదనాభరిత గీతాన్ని మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టి మూఢలోకం, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టి మూఢలోకం. కొడి కట్టిన దీపాలే గుడిహారతులయ్యేనా, ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కలిపి సాకిల్ది నా కంద తల్లి, లాలిచు పాటలో నీతంత తెలిపి పెంచిల్ది నాలో నా మంచి
నుంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపములా ఇవి అవిధి శాపములా మరణి జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం కొడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేరా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం సేను నేడు ఆ తాళి పెళ్ళికే రుజువంద నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైనా ఏదైనా జరిగింది కోరం నా మీద నాకేలే కోపం నా తొలి నేరములా ఇవి తీరని వేదనలా నమది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ వారే పోగా పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం కొడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పెళ్లి చేసే పాడులు కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. ఏం మాట్లాడాలనిపించట్లేదు సాంగ్ అలాంటిది. బెటర్ అలా వదిలేద్దాం కింద పడిపోతుంది. అవును సార్, అంటే యాక్టర్స్ జనరలీ ఇమోషనల్ మెమరీ అలాంటివి ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు. సింగర్స్ ఇలాంటి సాంగ్స్ పాడేటప్పుడు వాట్ ఆర్ ది మెజర్స్ దట్ యు విల్ టేక్? ఇది తామరాకు మీద నీటి బుట్టలా ఉండాలి. మీ పాత్రలో లేనైపోయామని ఎవరన్నా అన్నారంటే తాగుబోతు తాగుబోతు ఇంటికెళ్ళి దెబ్బలు తింటాడు. మర్డర్ చేసేవాడు నిజంగా పొడి చేస్తాడు. విలన్ విలన్గానే ఉంటాడు. అది అవతల వాళ్ళని నమ్మించి చేసేదనమాట. కానీ కొన్ని పాటలు మనకు తెలియకుండా మనమే లీనమైపోతాం. కాబట్టి ఈ పాట మాత్రం చాలా పరిపక్వత చెందినటువంటి సందర్భం. హాయిగా ఆయన చాలా చక్కగా నీట్గా ప్రజెంట్ చేయబడ్డ పాట. అండ్ ఈ రాగంలో ఎన్ని పాటలు చేశాడో ఇళయరాజా. ఇలాంటి ఆర్కెస్ట్రేషన్ ఈ రాగంలో ఇలా నేను ఎన్ని వందల సార్లు చెప్పినా కూడా అవతల వాళ్ళు కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కొంతమందికి ఏమిటి అసలు వీళ్ళిద్దరూ మధ్య అసలు గమ్మత్తుగా ఉన్నారా, వీళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఎనిమిసా లేకపోతే ఇప్పుడు ఇంత గొప్పగా చెప్తారా. నేను ఇళయరాజా అనేటటువంటి ఒక అద్భుతమైన సంగీత విద్వాంసుని గురించి నేను ఉన్నమాట కనుక చెప్పకపోతే నేను ఒక సంగీతజ్ఞుడిని కానే కాను, నేను మనిషిని కానే కాను. హీ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. దట్స్ ఆల్. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి 101వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం వెంకటేష్ శ్రియా జంటగా నటించిన సుభాష్ చంద్రబోస్. అశోక్ చంద్రం పాత్రల్లో వెంకటేష్ గారు శభాష్ అనిపించిన ఆశించిన విజయం ఆ చిత్రానికి దక్కలేదు. అయితే మణిశర్మ గారి సంగీతం మాత్రం సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. నాయికా నాయకుల కోసం సుద్దాల అశోక్ తేజ గారు ఓ అచ్చమైన తెలుగు పాటను రాయగా హరిహరన్ గారు మహాలక్ష్మి అయ్యర్ గారి యుగళంలో మాధుర్యాన్ని సంతరించుకున్న ఈ పాటను మన కోసం ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు రంజిత్ అండ్ రమ్య బెహ్రా.
మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ బాబు కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి గారు అందించిన చిత్రం సూర్య ఐపీఎస్. ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణలో కొంత వెనకబడ్డా, పోలీస్ ఆఫీసర్ సూర్యగా వెంకటేష్ బాబు అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. నాయకులు
శిరీష సూర్యలపై దర్శకులు చిత్రీకరించిన ఈ ప్రణయ గీతం ఇళయరాజా స్వరకల్పనలో, సిరివెన్నెల పదకల్పనలో, బాలు చిత్రల గళకల్పనలో అపురూపంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ పాట మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అలాగే కల్పనని. పట చింత నీ దయే కదా అంతా, ఇక చేసేదేముది అయ్యో రామ. ఓం నమో నమ యౌవనమ రావమ్మ, ఏ మహత్యమహాయి సుమాయి ప్రేమ. పైరు కోతకు సయ్యందే కొంగెక్కి కూసే రంగుల ఊసే చిటపట చింత నీ దయే కదా అంతా, ఇక చేసేదేముది అయ్యో రామ. ఓం నమో నమ యౌవనమ రామమ్మ, ఏ మహత్యమహాయి సుమాయి ప్రేమ. సైతం పాటలు నేర్పి రాగం లాగిందే పట చింత కదా అంతా, ఇక చేసేదేముది అయ్యో రామ. ఓం నమో నమ
యవ్వనమా రావమ్మా. బాలుగారు, వెంకటేష్ గారి గురించి ఇంకేమైనా? ఐ థింక్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఆ లక్షణాలన్నీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పుణ్యకి పుచ్చుకున్నాడు అనుకుంటానండి. ఎందుకంటే నాకు మోస్ట్ టచింగ్ సందర్భం ఏంటంటే, ఫ్యూ డేస్ ఈజ్ గోయింగ్ టు పాస్ అవే, నేను ఆయన పరామర్శించడానికి వెళ్ళాను, ఎలా ఉన్నారండి అని. అంచు బాలు, మంచి కథ ఉంటే చూడమ్మా, సినిమా తీయాలి. ఏంటి ఆ ప్యాషన్ ఆ మనిషికి? నేను అక్కడ ఒక క్షణం నిలుచోలేకపోయానమ్మా. నాకు ఆ దుఃఖం ఎలా వచ్చిందంటే, వాళ్ళ దొడ్లోకి పారిపోయి చెట్టు కింద కూర్చుని చిన్నపిల్లల్లో ఏడ్చాను నేను. వాట్ ఈజ్ అ ప్యాషన్ ఏ పర్సన్ హ్యాస్ గాట్, అది ఎలా వాళ్ళ నెక్స్ట్ సంతతికి ఆయన అందజేశాడు. సురేష్ బాబు కానివ్వండి, ఆయన కానివ్వండి, తర్వాత వచ్చిన సంతతి కానివ్వండి, సినిమా పరంగా వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉంటున్నారు, ఒక మంచి సినిమా తీయాలని ఎంత తాపత్రయపడతారు, దెబ్బలు తగిలినా కింద పడ్డా పైకి వచ్చినా కూడా. అండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆయన ఎమోషన్ చెప్పమంటారు, ఆ సినిమాల్లో ఈజ్ అన్ ఎక్సలెంట్ కమెడియన్. ఆయన సెన్స్ ఆఫ్ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన చేసిన కామెడీ సినిమాల్లో ఆయన పాత్ర ఎంత బాగుంటుందో, మల్లీశ్వరి కానివ్వండి అలాంటి వాటిలో ఆయన టైమింగ్ అత్యద్భుతంగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది అన్నమాట. వండర్ఫుల్ పర్సన్ అండ్ హూ ఈజ్ స్టిల్ వర్కింగ్ వెరీ హార్డ్ టు బికమ్ ఏ గుడ్ యాక్టర్. ఇంకా కష్టపడి పనిచేయాలనేటువంటి తాపత్రయం ఉంటే ప్రతిరోజు ఒక్కొక్క అంగుళం ముందుకెళ్ళినా కూడా సంవత్సరానికి కొన్ని వందల అంగుళాలు ముందరకు వెళ్ళగలం. బట్ ఆ తాపత్రయం కావాలి, అది ఆయనలో కనపడుతుంది. తదుపరి పాట ప్రముఖ దర్శకులు ఆర్వి ఉదయ్ కుమార్ గారు తమిళంలో రూపొందించిన చిన్న కౌండర్ చిత్రం కథ ఆధారంగా, వెంకటేష్ బాబు గారు హీరోగా, బి గోపాల్ గారు రూపొందించిన చిత్రం చిన్నరాయుడు. తన స్వంత గ్రామం రామరాజ్యంలాగా ఉండాలని తపించే ఊరి పెద్దగా పంచకట్టుతో వెంకటేష్ బాబు అందరినీ ఆకట్టుకున్నారు. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు చిత్రలు ఆలపించిన ఈ భువనచంద్ర గీతాన్ని వెండి తెరపై అందంగా అద్భుతంగా చిత్రీకరించి దర్శకులు గోపాల్ గారు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఇప్పుడు ఆ పాటతోనే వేదికపైకి వస్తున్నారు కారుణ్య అండ్ సునీత. పళ్ళు తాకి తుళ్ళిపోయింది,
పడ్డ చీర కట్టు విడి జారిపోయి. నట జీవితంలో ద ఫస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ, మూడు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకున్న బొబ్బిలి రాజా, ప్రముఖ దర్శకులు బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో వెంకటేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ రెండింతలయ్యింది. అటవీశాఖ మంత్రి రాజేశ్వరీదేవి గారాలపట్టి రాణి పొగరుని అణచి వలచి వలపించుకున్న రాజాగా వెంకటేష్ కనబరిచిన నటనలో చాలా ఈజ్ ఉంటుంది. ఇళయరాజా స్వరపరిచిన బాణీలు వెంకటేష్ బాలు ఇమేజ్ని మరింత పెంచాయి. వెంకటేష్ దివ్యభారతిల మీద అడవిలోని జంతువుల మధ్య అందంగా చిత్రీకరించిన ఈ పాట మీకు గుర్తుంది కదా. బాలు జానకమ్మ గారు పాడిన ఆ సిరివెన్నెల గీతాన్ని మన కోసం ఇప్పుడు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ కల్పన. కన్యాకుమారి కనబడద దారి కయ్యాలమారి పడతా వెచ్చారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపెట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి చిక్కి చక్కు చిక్కి చక్క చా చక్కు చిక్కి చక్కు చిక్కి చక్క చా గోపాల బాల పర ఈ గోల ఈ కైపు ఏలా చక్క చింగ చక్క చింగ చక్క చా
వైద్యాల పండగ చింగిడి చక్కు చింగి చక్కు చా చక్కు చింగిడి చక్కు చింగి చక్కు చా కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడదా వెచ్చారి1991లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ బాబు హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో డి సురేష్ బాబు గారు నిర్మించిన చిత్రం కూలీ నంబర్ 1 ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసే రాజుగా వెంకటేష్ బాబు చాలా సహజంగా నటించారు. మల్టీ మిలియనర్ కోటేశ్వరరావు కూతురు రంజనీ పొగరు దించి భరత్గా మారి ఆమెను పెళ్లాడే యువకుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. వారిద్దరి మధ్య అందంగా చిత్రీకరించబడిన ఈ యుగళ గీతాన్ని సిరివెన్నెల గారు రాయగా, ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు అతి మధురంగా ఆలపించారు. ఈ పాటని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అండ్ రమ్యా బెహరాని. ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులే కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే
చెప్పే కులుకాయ కనకాంబరం ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యానవన మాలిగా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే స్వర్గం ఇక్కడే అందది కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు